శ్రీకాకుళం జిల్లా పాలకొండ పాలకొండ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ టీవీఎస్జి కుమార్ మరియు మెడికల్ ఆఫీసర్ సూర్యకుమారి గ్రామీణ వైద్యులకు ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచనలు సలహాలు ఇచ్చారు. కోవిడ్ సంబంధిత లక్షణాలు ఇతర లక్షణాలు ఉన్న ఎడల గుర్తింపు పొందిన ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ కోవిడ్ ఆసుపత్రిలో మాత్రమే చికిత్స అందించాలని పాలకొండ ఆర్డీఓ టీవీఎస్జి కుమార్ అన్నారు. ఈ పేషెంట్స్ని హ్యాండిల్ చేస్తున్నారు. మీరు హ్యాండిల్ చేసేటువంటి పేషెంట్స్లో కొంతమంది కరోనా రోగులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో మాకు వస్తున్నటువంటి సమాచారం ఏమిటి అంటే, మీరు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒక్కో 4 రోజుల్లో 5 రోజుల్లో ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సీరియస్ కండిషన్లో మా జెన్సుకు కానీ లిమ్స్కి కానీ వస్తుంది. మేము అడిగితే మాకు వచ్చి 4 రోజులే ఇవ్వండి, మేము చక్కగా ట్రీట్మెంట్ తీసుకున్నామండి అని చెప్తున్నాం. కానీ అప్పటికే మాకు కొన్ని కేసులు అయితే చేతులు దాటిపోయేటువంటి పరిస్థితి వచ్చిన కేసులు కూడా ఉంటుంది. అలా ఎందుకు జరగాలి అనేది నాకు వస్తుంది. దానికి ఏం చేయాలని చెప్పండి.